ఇప్పుడే జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం. ఎలా ఉన్నావు నానా? నేను బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నాను నానా. ఏంటి బావగారు, అంజు బర్త్డేకి వస్తానని మీరు రాలేదు. మీరు రాలేదు కాబట్టి మేము ఎవరో మీతో మాట్లాడం. మీరు వస్తారని పిల్లలు చాలా ఎదురు చూశారన్నయ్య గారు. మిస్ అమ్మ మీరు రావడం లేదని చెప్పగానే పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు. అంటే ఊరు నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళని వదిలి రాలేకపోయాను. బాబు గారు రాలేకపోయినందుకు క్షమించండి. అయ్యో పర్లేదండి, మీకు ఎంతో ముఖ్యమైన పనుంటే తప్ప రాకుండా ఉండరని నాకు తెలుసు. సార్, మీ కూతుర్ని చూసుకున్నారుగా, ఇప్పటికైనా మీ మనసులో బాధ తగ్గిందా? బాధెందుకు నానా? ఏమి లేదు మిస్సమ్మ, నిన్నటించి నీకేదో అయిపోయిందని ఒకటే బెంగగా ఉందంట, అందుకే కళ్ళారా చూసి మాట్లాడడానికి వచ్చారు, అంతేగా సార్? ఏమైంది బావగారు, ఎందుకలా అనిపించింది? అయినా మేమంతా ఉండగా మిస్సమ్మకి ఏమవుతుంది? కారణం తెలియదు గాని నిన్నటించి మనసంతా ఒకటి ఆందోళనగా ఉంది. ఎవరో ప్రమాదంలో ఉన్నట్టు, ఎవరినో కాపాడాలి అనిపిస్తుంది. నా ప్రాణం నా కూతురే కదమ్మా, అందుకే చూడాలనిపించి వచ్చాను. నాకేం కాలేదు నాన్నా, కాదు కూడా. నువ్వు ఏదేదో ఆలోచించి టెన్షన్ పెట్టుకోకు. కళ్ళ ముందే పెద్ద కూతుర్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యుణ్ణి కదమ్మా, అందుకే నీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను. మీ పెద్ద కూతురి విషయంలో మీ తప్పేం లేదండి, ఇకనైనా మిమ్మల్ని మీరు నిందించుకోవడం ఆపేయండి. మానలేను బాబు, నా కూతుర్ని కళ్ళారా చూసే వరకు నన్ను నేను క్షమించుకోలేను. బాధపడకండి అన్నయ్య గారు, మీ కూతుర్ని మీరు కలుసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా. మీ మనసు తేలిక పడే వరకు మీరు ఇక్కడే ఉండండి. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. బావగారు, మా ఫ్రెండ్స్తో కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళొస్తాను. ఈలోపు మీరు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి, సరేనా? సరే బాబు గారు. నానా కూర్చోండి. మిస్సమ్మ, నాన్నగారితో మాట్లాడుతూ ఉండు, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో మీరెందుకు లేతయ్యా, నేను తీసుకొస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను కాఫీ తీసుకొస్తాను. నానా కూర్చోండి. జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.